Hi children, good morning. Complete చేశారు నేను వర్క్ బుక్ పార్ట్ ఎంత లాంగ్ ఆన్సర్స్ వన్ వర్డ్ ఆన్సర్స్ ఓన్లీ బిట్ పార్ట్ ఉంది కదా కొంచెం బిట్ పార్ట్ ఈ రోజు క్లాస్ తా లాస్ట్ క్లాస్ అయిపోతుంది ఓకే అందరూ ఇన్కంప్లీట్ లాగా కంప్లీట్ చేసేయండి లాస్ట్ 4 లెసన్స్ ఎగ్జామ్స్ కదా ఓకే లాస్ట్ బిట్ చూడండి క్రింద ఇచ్చిన క్రియలను ఉపయోగించి భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన వాక్యాలను రాయండి కొన్ని క్రియలు క్రియ అంటే ఏంటి పనిని తెలియజేసేదే క్రియ కొన్ని క్రియలు ఇచ్చాడు కొను వెళ్ళు తిను అనే ఆ పదాలను ఉపయోగించి భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలాలకు సంబంధించిన వాక్యాలు మనం రాయాలి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాలాలు ఎన్ని నాలుగు భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం తదర్మ కాలం భూతకాలం భవిష్యత్కాలం వర్తమాన కాలం తదర్మ కాలం భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం తదర్మ కాలం భూతకాలం అంటే ఏంటి జరిగిపోయిన పనిని తెలియజేసేదే భూతకాలం నిన్న నేను సినిమాకు వెళ్ళాను జరిగిపోయిన పనిని తెలియజేసేదే భూతకాలం భవిష్యత్ కాలం అంటే ఏంటి జరగబోవు పనిని తెలియజేసేదే భవిష్యత్ కాలం రేపు నేను సినిమాకు వెళ్తాను జరగబోయేది రేపు వెళ్తాను వర్తమాన కాలం అంటే ఏంటి ప్రస్తుతం జరుగుతున్న బాని తెలియజేసేదే వర్తమాన కాలం జరుగుతుంది అంటే నేను సినిమా చూస్తున్నాను వర్తమాన తదర్మ కాలం అంటే ఎప్పుడు జరిగేవన్నమాట గాలి వీచును సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు సేపు ఎప్పుడు జరుగుతున్నామన్నమాట వాటిని తదర్మ కాలం ఇప్పుడు మనకి కొను వెళ్ళు తిను అనే పదాలు ఉపయోగించి రాయమన్నమాట కొను వెళ్ళు తిను పదాలు ఉపయోగించి భూతకాలం అతడు పుస్తకం కొంటున్నాడు ఏ కాలం వర్తమాన కాలం అతడు పుస్తకం కొన్నాడు భూతకాలం అతడు పుస్తకం కొంటాడు భవిష్యత్ కాలం ఆమె బడికి వెళ్తుంది వెళ్ళు ఉపయోగించి ఆమె బడికి వెళ్తుంది ఏ కాలం వర్తమాన కాలం ఆమె బడికి వెళ్ళు ఉపయోగించి ఆమె బడికి వెళ్తుంది అంటే వర్తమాన కాలం ఆమె బడికి వెళ్ళింది భూతకాలం ఆమె బడికి వెళ్తాది భవిష్యత్ కాలం అమ్ము కొను వెళ్ళు తిను రాజు అన్నం తింటున్నాడు అనేది ఏంటి వర్తమాన కాలం రాజు అన్నం తిన్నాడు జరిగిపోయింది ఏ కాలం భూతకాలం రాజు అన్నం తింటాడు భవిష్యత్ కాలం అర్థమైంది కదా కాలాలు పేజ్ నెంబర్ 115 ఓపెన్ చేయండి పేజ్ నెంబర్ 115 ఇంతటితో టెక్స్ట్ బుక్ మనకి టెక్స్ట్ బుక్ పార్ట్ ఎంత అయిపోతుంది ఓకే ఓకే చిత్రం పేజ్ నెంబర్ 115 ఓపెన్ చేయండి ఓపెన్ చేశారు కదా క్రింది జాతీయాలను వివరించండి జాతీయాలు అంటే ఒక జాతికి సంబంధించిన పలుకుబడి వీటినే నుడికారాలు విశిష్ట పదాలు పలుకుబడులను కూడా అంటారు తహతహలాడు సొంత వాక్యాలలాగే అనిపిస్తాయి ఇవి కూడా ఏవైనా కొత్త వస్తువులను చూసినప్పుడు వాటిని కొనాలని
యా మనసు తహతహలాడుతుంది. గడగడలాడు వాడు చేసిన తప్పు వాడికి తెలియ చెప్పడంతో గడగడలాడిపోయాడు. నెక్స్ట్ భాషాంశాలు వ్యాకరణం. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు వచనాలు మార్చి రాయండి. చెట్టు మీద పిచ్చుకలు ఉండేవి. పిచ్చుకలు బహువచనం, మనం ఏకవచనం రాయాలి. పిచ్చుక పిల్ల పిచ్చుక ఈక ఊడిపోయింది. ఈక ఏకవచనం ఇచ్చారు కదా, బహువచనం రాయాలి. ఈకలు దాని రెక్కలు చాలా మృదువుగా ఉన్నాయి. రెక్కలు బహువచనం, రెక్క ఏకవచనం రా. ఈ సూది పెద్దగా ఉంది. సూది ఏకవచనం, సూదులు బహువచనం. ఈ రోజుల్లో పిల్లలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సౌకర్యాలు సౌకర్యం బహువచనం ఇచ్చే ఏకవచనం రా. నెక్స్ట్ క్రింది వాక్యాల్లో సర్వనామ పదాల కింద గీత గీయండి. సర్వనామం అంటే ఏం చెప్పుకున్నాం, నామవాచకానికి బదులుగా వాడేదాన్నే సర్వనామం. అతడు ప్రతిరోజు గ్రంథాలయముకు వెళతాడు. అతడు అనేది ఏంటి, సర్వనామం. ఆమె కథల పుస్తకాలు ఎక్కువగా చదువుకుంది. ఆమె, అది చాలా విశాలమైన గది. అది వారు కథలు వింటున్నారు. వారు, ఇవి చాలా పెద్ద చెట్లు. ఇవి నెక్స్ట్ క్రింద ఇచ్చిన క్రియలను ఉపయోగించి భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన వాక్యాలు వ్రాయండి. కొను, వెళ్ళు, తిను, ఈ పదాలను ఉపయోగించి మనం వాక్యాలు రాయాలి. ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి కలిసిపోకుండా. ఓకే, వర్తమాన కాలం ఫస్ట్. అతడు పుస్తకం కొంటున్నాడు. పుస్తకం కొంటున్నాడు. వర్తమానకం. అతడు పుస్తకం కొన్నాడు. పుస్తకం కొన్నాడు. అతడు పుస్తకం కొంటాడు. పుస్తకం కొంటాడు. నెక్స్ట్ సెకండ్, ఆమె బడికి వెళ్తున్నది. ఆమె బడికి వెళ్తున్నది. ఆమె బడికి వెళ్ళింది. ఆమె
ఆమె బడికి వెళ్తుంది. నెక్స్ట్ థర్డ్, రవి అన్నం తింటున్నాడు. అన్నం తింటున్నాడు. రవి అన్నం తిన్నాడు. రవి అన్నం తింటాడు. అతడు పుస్తకం కొంటున్నాడు వర్తమానకాలం. అతడు పుస్తకం కొన్నాడు భూతకాలం. అతడు పుస్తకం కొంటాడు భవిష్యత్ కాలం. ఆమె బడికి వెళ్తున్నది వర్తమానకాలం. ఆమె బడికి వెళ్ళింది జరిగిపోయింది కదా భూతకాలం. ఆమె బడికి వెళ్తుంది జరగబోయేది కాబట్టి భవిష్యత్తు. రవి అన్నం తింటున్నాడు. రవి అన్నం తిన్నాడు. రవి అన్నం తింటాడు భవిష్యత్తు కాలం. దీంతో టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోయింది. టెక్స్ట్ బుక్ కంప్లీట్ అవ్వగానే స్కూల్లో ఏం చేస్తాం, డ్రమ్స్ కొడతాం కదా, కొట్టేసేయండి అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.